హాయ్ గాయ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే బయాలజీ సబ్జెక్ట్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలా అంటే ఒక్కోసారి వాళ్ళు రూల్స్ అనేవి చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది ఒక్కొక్కవే ఆ రూల్ని కనుక చేంజ్ చేస్తారా అన్న దానికి సంబంధించి అయితే మీకు ఒక అప్డేట్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను అండ్ ఇది కొంతమందికి అయితే సాడ్ బయాలజీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో కొంతమందికి అయితే గుడ్ మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇది గుడ్ లేదంటే మీకు ఇది బ్యాడ్ న్యూస్ ఓకేనా బయాలజీ సబ్జెక్ట్ ఈజ్ మ్యాండటరీ ఇన్ అడ్జుకేట్ ఇది అయితే ప్రెస్ నోట్లు అయితే వచ్చింది ఇది చాలామంది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారని అయితే అడుగుతున్నారు కానీ ఒక మెయిల్ అయితే కలెక్ట్ చేసాం మేము అదే ఒక మన టెలిగ్రామ్ ఛానల్ అయితే చాలా మంది యాక్టివ్గా ఉంటున్నారు వాళ్ళనే ఒక మెయిల్ అయితే పెట్టారు ఆ మెయిల్కి సంబంధించిన ఆన్సర్ మీకు ఇప్పుడు చూపిస్తున్నా మీకు ఇది సాడా లేదా గుడ్ అనేది మీరే ఆధారం చేసుకోవాలి ఏపీ త్రిబుల్టీ డౌట్ అని మెన్షన్ చేసి బయాలజీ ఈజ్ బయాలజీ మ్యాండటరీ ఆర్ ఆప్షనల్ ఇన్ అడ్యుకేటివ్ ఓకే ఆజ్యుకేట్లో బయాలజీ ఖచ్చితంగా కావాలా లేదంటే తీసుకున్నా పర్లేదా బయాలజీ సబ్జెక్టు తీసుకోబోయిన పర్లేదు అని అయితే డౌట్ మెన్షన్ చేస్తారు ఇఫ్ బయాలజీ ఒకవేళ బయాలజీ మ్యాండటరీ అయితే కనుక అది బీటెక్లో ఎలా యూజ్ అవుతుందని అయితే ఛాన్స్లర్ సార్కైతే మెయిల్ పెట్టారు ఓకేనా ఆ మెయిల్ లో వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఎస్ మీకు కావాలి ఖచ్చితంగా బయాలజీ అనేది మ్యాండటరీ చేశారు మీకు ఎస్ యూ విల్ నో యాజ్ యూ స్టార్ట్ యువర్ హయ్యర్ ఎడ్యుకేషన్ టూ ఇయర్లీ ఫర్ యూ టు జడ్జ్ ఓకే మీకు ఖచ్చితంగా బయాలజీ అనేవి మేము ఇంక్లూడ్ చేస్తాం మీకు అది కావాలి మీకు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళకుందే బయాలజీ ఇంపార్టెన్స్ అనేవి తెలుస్తుంది అని సార్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఛాన్స్లేసారు టు ఇయర్లీ ఫర్ యూ టు జడ్జ్ ముందే మీరు బీటెక్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాన్ని అయితే మీరు జడ్జ్ చేయకండి కానీ మీకు ఫ్యూచర్లో అయితే మీకు యూజ్ అవుతుందని మేమైతే దాన్ని పెట్టామని ఛాన్స్లర్ సార్ అయితే రిప్లై ఇచ్చారు సో బయాలజీ ఇష్టం అనుకునే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అండ్ బయాలజీ ఇష్టం కాదు అనుకునే వాళ్ళకి ఇది గుడ్ న్యూసే ఎందుకంటే మీరు పాజిటివ్గా తీసుకోవాలి కేవలం బయాలజీ కోసం త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చింది అన్న ఆనందాన్ని మీరు పోగొట్టుకోకూడదు ఎందుకంటే బయాలజీ అనేది మీరు టెన్త్ దాకా చదవరు ఎలాగ దాని బేస్ దాని ఫౌండేషన్ మీద ఎక్స్టెండెడ్ టాపిక్స్ అనేవి ఉంటాయి ఓకేనా మీకు బయాలజీకి సంబంధించిన డౌట్స్ ఉంటాయి ఓకే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద అయితే నేను మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను అండ్ బయాలజీ నేర్చుకోవడం వల్ల యూస్ కూడా ఉంటుంది మన డైలీ లైఫ్ ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది అండ్ ఈ విధంగా అయితే మీరు బయాలజీ మ్యాండటరీ అయితే చేస్తారు సో ఈ పాయింట్స్ అయితే గమనించండి అండ్ బయాలజీ అయితే చదవాలనుకుంటున్న వాళ్ళు ఏ రోజు టాపిక్ ఆ రోజు క్లియర్ చేసుకోకపోతే మీకు బర్త్డే సో ఏ రోజు టాపిక్ అయితే ఆ రోజు క్లియర్ చేసుకోమని కోరుకుంటూ అండ్ ఈ వీడియో అయితే యూజ్ అయిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ అప్ కమింగ్ వీడియోస్ వీడియోస్గా బాయ్